అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం వైల్డ్ డాగ్. మార్చి 12న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ లభించి యూట్యూబ్లో 10 మిలియన్ వ్యూస్ ను దాటింది. వరుస బాంబు దాడులతో దేశంలో టెర్రరిస్టులు మారణకాండ సృష్టించిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఆ టెర్రరిస్టులను తమ టీంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఏసీపీగా పనిచేసే విజయవర్మ ఎలా తుదిముట్టించాడనే విషయాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా రోమాలు నిక్కబొడుచుకునే రీతిలో దర్శకుడు అహిషోర్ సల్మాన్ రూపొందించారు. ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. ఏసీపీ విజయవర్మను వైల్డ్ డాగ్ అని ఎందుకంటారో కూడా మనకు ట్రైలర్ తెలియజేసింది. ఆ క్యారెక్టర్లో నాగార్జున లుక్స్ కు, ఆయన యాక్షన్ కు ఫ్యాన్స్ తో పాటు యాక్షన్ ప్రియులందరూ కూడా ఫిదా అవుతున్నారు. ట్రైలర్తో వైల్డ్ డాగ్ పై ఆడియన్స్ లో క్రేజ్ మరింతగా పెరిగింది. మాట్నీ ఎంటర్టైనర్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీ సమీపిస్తుండటంతో హీరో నాగార్జున అగ్రెసివ్ గా పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ సినిమాలోని ఓ స్టిల్ ను రిలీజ్ చేశారు కింగ్ నాగార్జున. బ్యాక్గ్రౌండ్ లో కొండలు కనిపిస్తుండగా చేతిలో AK-47 గన్ పట్టుకుని పరిగెడుతూ కనిపిస్తున్నారు నాగ్. అంటే ఆయన టెర్రరిస్టులకు సంబంధించిన ఒక ఆపరేషన్ మీద ఉన్నారని అర్థమవుతోంది. చాలా రోజుల తర్వాత ఆయనకు ఫుల్ పవర్ఫుల్ యాక్షన్ రోల్ లభించింది. ఆ రోల్లో ఆయన విజృంభించి నటించారు. ప్రతిరోజు ఉదయం 6:55 మీ TV9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.